కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ లగడు శ్రీనివాస్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. మండలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులపై చర్చించారు. ముందుగా వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు. ఎంపీపీ లగడు శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి జరిగే ఈ సమావేశానికి అధికారులందరూ రావడం సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటుపల్లి గంగాధర్ కోఆపరేటివ్ చైర్మన్ గొల్లి రామచంద్రరావు మండల వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ సొర్లరాజు ఎంపీటీసీలు సర్పంచులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2020 ఇచ్చిన తర్వాత అప్పటికే ఆటోమేటిక్ గా పాత గవర్నమెంట్ తో డబ్బులు రావట్లేదు, బిల్లు అవ్వట్లేదు, సివిల్ వర్క్స్ అంటే జనం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ స్టేజ్ అది మళ్ళీ అక్టోబర్ 20 నుంచి మళ్ళీ సెప్టెంబర్ 21 వరకు కూడా టెండర్ రావలేదు. జనరల్ గా ఏంటంటే ఇవాళ కనుక ఆన్లైన్ లో జియో వస్తే రేపు టెండర్ పిలిచేయచ్చు. ఎవరు అడగక్కర్లేదు, ఏం చేయట్లేదు. టెండర్ అయితే టెండర్, పంచాయతీ వాళ్ళకి పంచాయతీ రేపు వర్క్ చేసేయచ్చు. కానీ అయిపోతుంది కదా, మరి చేసే ముందుగా చేస్తే క్లియర్ గా అవుతుంది పని. దాని వల్ల ఏమవుతుందంటే ఆ మెయిన్ కాలనీ కనాల వచ్చి మన ఈ మైనస్ కాలనీకి నీరు స్లో అవుతుంది. లక్షా 5000 కోట్లతో స్టార్ట్ అయినటువంటిది లాస్ట్ ఇయర్ బడ్జెట్ కి 60000 కోట్లకు వచ్చింది. ఆల్మోస్ట్ గా ఇది ఇలాగా ప్రాధాన్యత తగ్గుతుంటూ వస్తుందండి. మరి కంటిన్యూషన్ నెక్స్ట్ ఇదే గవర్నమెంట్ కనుక వస్తే ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసి పరిస్థితి కూడా ఉందేమో ఒక 2 ఇయర్స్ లో అనేటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్